ఇల్లు చూసి ఇల్లాలని చేసుకోవాలనే నానుడి ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇంటి శుభ్రత ఎక్కువగా ఇల్లాలికే తెలుసు. ఎక్కువ ఇల్లాలిపై ఆధారపడి ఉంటుంది. ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, ఏది ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి అనే అంశంపై ఆధారపడి ఉంటుంది. ఇంటిలోకి ధారళంగా గాలి వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. ఇంటిలో వీలైనంత వెంటిలేషన్ బాగా ఉండేటట్లు చూసుకోవాలి. మరుగునీరు ఎప్పటికప్పుడు బయటికి ప్రవహించే విధంగా చూసుకోవాలి. ఇళ్లలో బల్లులు గోడలపై పాకుతూ ఇబ్బంది కలిగిస్తుంటాయి. ప్రజలు వీటిని బయటికి తరమడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అయితే దీనికి సరైన పరిష్కారం నెమలికలు. ఇంట్లో నెమలికలు ఉండటం వల్ల బల్లులు ఇంట్లో ఉండవని నమ్ముతారు. అంతేకాదు, వాటిని చూస్తే అవి పారిపోతాయని చెబుతారు. కొంతమంది మాత్రం బల్లులను ఇంటి నుంచి పంపించడానికి మందులను ప్రయోగిస్తారు. అయితే నెమలికలు ఉంచటం వల్ల బల్లులు ఎందుకు దూరంగా ఉంటాయి, నెమలిక వల్ల ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? నెమలికలకు భయపడటానికి కారణం నెమలి పైభాగంలో ఉన్న డిజైన్. ఇది మెరుస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. బల్లి దీనిని పెద్ద జంతువు కన్నుగా భావిస్తుందని, దీని కారణంగా బల్లి భయపడుతుందని కొంతమంది నమ్ముతారు. అందుకే బల్లి నెమలికల దగ్గరకు రాదని చెబుతారు. నెమలికల నుంచి వచ్చే వాసన కారణంగా బల్లులు దాని నుంచి దూరంగా ఉంటాయని మరికొంతమంది నమ్ముతారు. అయితే ఈ కారణాలు నిజమని శాస్త్రీయంగా నిరూపించబడలేదు. చాలా నివేదికలు ఈ వాదనలు ఖండించాయి. బల్లులు నెమలికలకు భయపడుతున్నాయనడానికి ఎటువంటి ఆధారాలు లేవని చెబుతారు. ఏ ఇల్లైనా సూక్ష్మజీవులు, బొద్దింకలు, చీమలు, బల్లులు, తేళ్లు, జెర్రులు వంటివి కంటికి కనిపించే కీటకాలు, ఈగలు, దోమలు వంటి వ్యాధి వ్యాపించే కీటకాలు ఇంటిలోకి ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. Please subscribe to Telugu Stop. Please do subscribe to telugustop.com. Please subscribe to Telugu Stop. Please subscribe Telugu Stop. Subscribe to Telugu Stop. Please subscribe Telugu Stop. Subscribe cheyandi telugustop.